మా జిల్లాలో మా కలెక్టర్ గారు అభ్యుదయగా ఆయన బాగా పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి హాస్పిటల్స్ అన్నిటికి మేము మానిటర్ చేసుకుంటున్నాం. హాస్పిటల్స్ అన్నిటికి సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్ పెట్టి అక్కడ ఒక పెద్ద సిలిండర్స్ పెట్టి ఆ సిలిండర్ సప్లైకి అంతగా ఇబ్బంది లేదు కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు మా ఏలూరులో ఉన్న ఆశ్రమ హాస్పిటల్లో సెంట్రలైజ్డ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని రూమ్స్ కూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్ని అరేంజ్ చేస్తున్నారు. మా జిల్లాలో మా కలెక్టర్ గారు ఎంత బాగా ఈ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అది అన్ని జిల్లాల్లో అన్ని హాస్పిటల్స్లో కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలి. అలాగే ఈ సిలిండర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ని కూడా మీరు పిలిచి గౌతమ్ రెడ్డి గారికి అప్పచెప్పండి. ఆ సిలిండర్ మ్యానుఫ్యాక్చరర్స్ని అవైలబిలిటీ ఆఫ్ ద సిలిండర్స్ పెంచండి. ఏదైనా గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్, ఎందుకంటే ఒకసారి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయితే కార్బన్ డైఆక్సైడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదన్నా క్లోజ్ అయితే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చో ఏదో రకంగా కంపెనీలు తెరిపించండి. ప్రాణవాయువుని అందించండి, ప్రాణాలు పోకుండా కాపాడండి. ఇది ఒక అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత ఈ వ్యాధికి మనం వాడే రెమిడెసివిర్ ఈ మందుల గురించి కూడా ఈరోజు నేను సెక్రటరీ గారితో మాట్లాడాను. అది సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కాకుండా ఫార్మస్యూటికల్ కౌన్సిల్కి సంబంధించిన ప్రైస్ కంట్రోల్ కూడా అట్ ది ఎర్లియస్ట్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నా కమిటీ కూడా నేను రేపు 17, 18 తారీఖుల్లో వాళ్ళని మీటింగ్ పిలిచి ఆ డ్రగ్ ప్రైస్ కంట్రోలింగ్ ఆర్డర్ ప్రకారం వాట్ ఈస్ దట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ అని చెప్పి ఈలోపే మీరు నన్ను ఈ పదవి నుంచి కూడా, ఎందుకంటే మాట్లాడి 10 మందికి మంచి చేసే వాళ్ళు ఎవరిని మీరు పదవిలో ఉంచదలుచుకోలేదు. బాలశౌర్ గారికి ఇమ్మని చెప్పారు. సరే అదేమవుతుందో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి నేను ఈ పదవిలో ఉన్నప్పుడు నేను ప్రజలకు చేయవలసిన మంచి నా సాయశక్తిలా నేను చేస్తాను. వారిని కూడా మీటింగ్కి నేను పిలిచి అట్ ది ఎర్లియస్ట్ ఇప్పుడు ఏదైతే ఒక సెట్ని 30,000-32,000 అమ్ముతున్నారో ఇప్పుడు 4 మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వస్తున్నారు. 4వ మ్యానుఫ్యాక్చరర్ కూడా ICMR అప్రూవల్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఈ ప్రైస్ని మనం డ్రాస్టికల్గా కంట్రోల్ చేసి ఆ కంట్రోల్ చేసిన తర్వాత ఆ మెడిసిన్ని మనం ప్రభుత్వం తరఫున అవైలబుల్గా చేసి 10 మందికి మనం అందిస్తే, ఎందుకంటే 3rd స్టేజ్ ఇనిషియల్ స్టేజ్లో మనకి ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు వాడేది క్లోరోక్విన్తో కొంతవరకు కంట్రోల్ అవుతుంది. బట్ ఆక్సిజన్ అన్ని స్టేజ్లోనూ కావాలి. వెంటిలేటర్ సపోర్ట్ అనేది ఫైనల్ స్టేజ్లో రెమిడెసివిర్ ఇచ్చినప్పుడు ఆ వెంటిలేటర్ తోటి ఆక్సిజన్ కూడా, అంటే ఫోర్స్డ్ ఇంజెక్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్, ఎందుకంటే ఆ ఊపిరితిత్తులకు సపోర్ట్ అది. అదర్వైజ్ మామూలుగా అయితే మన ఆక్సిజన్ అనేది ఒకసారి పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ సప్లై ఈజ్ ఎ మస్ట్. సో ఎంత ఆక్సిజన్ వీలైతే అంత ఆక్సిజన్ని ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా ప్రతి హాస్పిటల్స్లో కూడా అతి తక్కువ ఖర్చుతో మనం చేయొచ్చు. సో కాబట్టి మీరు ఒక ఇంపార్టెంట్ కోర్ కమిటీస్ లాగా వేసి ప్రతి జిల్లాకి ఆర్ ప్రతి ఒక RDO హెడ్ క్వార్టర్స్కి మళ్ళీ అక్కడ మన పార్టీ వాళ్ళే ఉండాలి, మన అడుగులకి మడుగులు వచ్చే వాళ్ళే ఉండాలి. మళ్ళీ మనం 10వ క్లాస్ పాస్ అయినా మనం ఎవరినైతే వేసుకున్నామో మన గ్రామ సేవకులే ఈ సేవ చేయాలి అని కాకుండా ఆ కాంపిటెంట్ పీపుల్ని చేయండి. ముఖ్యంగా ఇంకొక అతి ముఖ్యమైన సూచన ఏమిటంటే మనకి మన రాష్ట్రంలో 8,000 మంది గ్రాడ్యుయేట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా 4 సంవత్సరాల పాటు MBBS కోర్స్కి ఈక్వలెంట్ కోర్సే చేస్తారు. దే ఆల్సో స్టడీ ఫిజియాలజీ, దే ఆల్సో స్టడీ ఎనాటమీ, దే హ్యావ్ ఆల్ ద సబ్జెక్ట్స్, ఫార్మకాలజీ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కాకపోతే వారి మెడిసిన్ విధానం వేరు, అలోపతికి బదులు అది ఆయుర్వేదిక్. 8,000 మంది డాక్టర్లు ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఈ కరోనా సమయంలో వారి సేవలు వాడుకోవాలని చెప్పి నేను గతంలో మన ఉప ముఖ్యమంత్రి గారు ఆళ్ళ నాని గారికి నేను వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగింది, లెటర్ రాయటం జరిగింది. కానీ 1-2 జిల్లాల్లో అతి తక్కువగా వారిని మనం వాడుకుంటున్నాం. 8,000 మంది డాక్టర్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మనమేమి పర్మనెంట్గా వారికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. యుద్ధ ప్రాతిపదికన వారిని మనం తీసుకుని వారి సర్వీసెస్ కూడా మనం వాడుకుంటే చాలా మంచిది. డాక్టర్ కేదార్నాథ్, హీ లివ్స్ ఇన్ చిత్తూర్, ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ది ఆయుర్వేదిక్ డాక్టర్స్ అసోసియేషన్. రెగ్యులర్లీ ఐఎమ్ ఇన్ టచ్ విత్ హిమ్. హీ హాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ విచ్ యాస్ ఐ కుడ్ నాట్ గివ్ యూ, ఐ హావ్ గివెన్ ఇట్ టు అవర్ హానరబుల్ ఆళ్ళ నాని గారు. కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారు కానీ ఎన్నో జిల్లాల్లో, సుమారు 13 జిల్లాలు ఉంటే ఒక 10 జిల్లాల్లో there is not even one single person has been taken. So దయచేసి వాళ్ళ సర్వీసెస్ మనం వాడుకుందాం. వారికి ఎడిక్యువేట్గా PPE కిట్లు ప్రొవైడ్ చేద్దాం, వారికి ఎడిక్యువేట్గా గ్లౌస్ ప్రొవైడ్ చేద్దాం. ఇప్పుడే చూసా టీవీలో చాలా హృదయ విదారకమైన సంఘటన. తెనాల్లో స్టాఫ్ నర్సులు తిరగబడ్డారు. ఎలా పనిచేయమంటారు అని చెప్పి అన్నారు. దయచేసి వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టకండి, ఎందుకంటే ఇటువంటి వాళ్ళ ద్వారానే మనకు నిజాలు తెలుస్తాయి. నాకులాగా కూడా నిజాలు చెప్పే వాళ్ళు చాలామంది మీరు వెబ్ సెమినార్ పెడితే వారి వారి ఏరియాల్లో ఉన్న సమస్యలన్నీ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇటువంటి ఆ టెస్ట్లు, ఆ యాంటీజెన్ టెస్టులు కూడా 7 రోజుల తర్వాత చేయవలసింది మన యాంటీజెన్ టెస్ట్లే. కాబట్టి ఒకసారి డిసీజ్ వచ్చిన తర్వాత ఇంకా కరోనా పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా తెలియాలి అంటే మనకి ఆ యాంటీజెన్ టెస్ట్ కూడా మనకు చాలా అవసరం. సో కాబట్టి ఆ కిట్లను కూడా ఎక్కువ సమకూర్చుకోండి. నేను ఇందాక సెక్రటరీ గారితో మాట్లాడితే గతంలో 500 రూపాయలు 600 రూపాయలు ఉన్నది ఇప్పుడు జమ్మని గవర్నమెంట్ వెబ్సైట్లోనే అమ్ముతున్నారంట. అది సుమారు 250 రూపాయలకో 300 రూపాయలకో వస్తుందన్నారు. టెస్టుల్ని ఇంకా విస్తృతం చేయండి. ఆ టెస్ట్ రిపోర్ట్స్ని 24 గంటల్లో అందేలాగా చూడండి. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ఈ 3వ ర్యాంక్ నుంచి మనం ఎంత తొందరగా మళ్ళీ మన 15వ స్థానానికి వెళ్ళిపోవాలో ఈ విషయంలో మనం చూసుకోవాలి, కానీ 1వ స్థానానికి ఎగబడద్దు. మనం దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని ఈ కరోనా అనే యుద్ధంలో భాగస్వాముల్ని చేయండి. వారికి కరోనా రావడంలో కాదు మనం చేయవలసింది, కరోనా రాకుండా ప్రజల్ని జాగృతి చేయటంలో. ఎందుకంటే మన యాక్షన్స్ చూసే పీపుల్ రియాక్ట్, ఎందుకంటే యువర్ ద సూపర్ హీరో ఆఫ్ ద స్టేట్. సో మీరేం చేస్తున్నారో మిమ్మల్ని చూసి ప్రజలందరూ చూస్తారు. కాబట్టి మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. కరోనా నిబంధనలన్నీ మీరు పాటిస్తూ ప్రజలందరూ ఎలా పాటించాలో క్లియర్గా చెప్పాలి. కరోనాని మనం సహజీవనం చేద్దాం అన్నట్టు కాకుండా మనం చాలా జాగ్రత్త వహించాలి. కరోనా వస్తే మనకి ప్రాణాంతకం, ఆ డెత్ రేట్ కూడా చాలా పెరుగుతుంది. యాక్చువల్ డెత్ రేటు మొన్న నేను రాజమండ్రిలో ఐ హ్యావ్ ద రియల్ ఇన్ఫర్మేషన్ 14 డెత్లు జరిగితే 3 డెత్లు చూపెట్టారు 3 రోజుల క్రితం ఒకరోజు. సో చావుల్ని మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే ఆ ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. లెట్ us మేక్ ఫ్యూ గుడ్ ఫిలిమ్స్. డెఫినెట్గా సినిమా యాక్టర్లు చిరంజీవి గారు చాలా కష్టపడుతున్నారు, మాస్కులు వేసుకోమని చెప్తున్నారు. బట్ చిరంజీవి గారితో పాటు చిరంజీవి గారి కన్నా ఎక్కువ ప్రజాదరణ మీకుంది. మీరు కూడా అదే ఒక మంచి ఫిలిం చేయండి, ఆర్ ఒక ఎడ్యుకేటివ్ మూవీస్ ఆన్ కరోనా కంట్రోల్. ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అన్నదాని మీద మనం టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. మళ్ళీ నేను మీకు తెలియజేసుకునేది ఏంటంటే ముఖ్యంగా ఆక్సిజన్ సప్లై పెంచండి. పీపీఈ కిట్స్ అండ్ గ్లౌస్ని నర్సింగ్ స్టాఫ్కి వీరికి అవైలబుల్గా ఉంచండి. ఎక్కడైనా లేదని ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళని అభినందించండి. అభినందించలేకపోతే ఊరుకోండి, కానీ దయచేసి దండించకండి. ఇది నేను పత్రికాముఖంగా ఈరోజు కరోనా, ఎందుకంటే మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మీరు మీ పేరుతోటే, ఎందుకంటే ప్రజల్లో స్ఫూర్తి నింపాలంటే మీ పేరే ఉండాలని మీరు మీ పేరే పెట్టుకోవడం జరుగుతుంది. సుమారు ఒక 20 కార్యక్రమాలు జగనన్న పేరుతో నడుస్తున్నాయి. అలాగే మరొక కార్యక్రమం జగనన్న కరోనా కంట్రోల్, లేదా మీ ఇష్టమైన పేరు, మీ అడ్వైజర్లు ఏ పేరు చెప్తే ఆ పేరు, ఏదైనా జగనన్న పేరుతో ఈ కరోనా అనే ఒక ఈ వైరస్ పై ఇట్ కమ్స్ అండ్ గోస్ అని ఈజీగా తీసుకోకుండా మనం ఒక యుద్ధ ప్రాతిపదికన కరోనాపై యుద్ధం. లాస్ట్ టైము ఒకసారి ఏదైనా జగనన్న గారి పేరు కంపల్సరీ ఉండాలండి, లేకపోతే అధికారుల సీరియస్నెస్ రాదు, ప్రజల్లో కూడా సీరియస్నెస్ రాదు. ఎందుకంటే పార్టీ అని కాదు, ఎందుకంటే ప్రజలు దే ఆర్ అడ్మైరింగ్ ద లీడర్. ఒకసారి ఆ పేరు ఉంటే అందరూ ఫాలో అవుతారు. అందుకని అంటే గతంలో ఈజీగా తీసుకోమన్నారు కాబట్టి ఈజీగా తీసుకున్నారు, ఇవాళ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అయింది. సో అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు చెప్తేనే దానికి విలువ వస్తుంది. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు జగనన్న, కరోనాకు తెలుగు పేరు లేదు, సో కాబట్టి జగనన్న మరి ఏదన్నా మరి నాకైతే గుర్తురాట్లా, జగనన్న కరోనా కేర్ అనో లేదంటే జగనన్న కరోనా వార్ అనో ఏదో సంథింగ్ మా జగనన్న గారి పేరు మీద ఒక స్కీమ్ పెట్టి ప్రజాప్రతినిధులను అందరినీ అందులో భాగస్వామ్యులను చేసి ఎక్కడికక్కడ, మరీ వార్డు స్థాయిలో మా గ్రామ సేవకులను కాకుండా ఒక మండల స్థాయిలోనో ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలోనో ఒక ఉన్నతమైన విద్యావంతుల్ని ఆ ఊర్లో పేరు మోసిన డాక్టర్లని కులాలకు అతీతంగా మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మళ్ళీ కమిటీలు అనేటప్పటికి ఒకళ్ళకి అగ్రతామూలం వస్తుంది కులాలకు అతీతంగా మళ్ళీ ఎక్కడ రిజర్వేషన్లు అని ఇంకోటన్నీ కూడా మనకు అనవసరం కులాలకు అతీతంగా ఎమినెంట్ పీపుల్ని సెలెక్ట్ చేయండి వారందరూ రెడ్లు అయినా పర్వాలేదు వారందరూ కమ్మరైనా పర్వాలేదు కులాన్ని చూడొద్దు కులాలకు అతీతంగా ఒక మంచి ఒక సమాజ సేవా రంగంలో ఉన్న వాళ్ళతో మీరు ఒక కరోనా కంట్రోల్ జగనన్న కరోనా కంట్రోల్ సభ్యులుగా మీరు వేస్తే పీపుల్ విల్ బి టూ హ్యాపీ దీనివలన ఇప్పుడు మనం తీసుకోబోయే జాగ్రత్తల వలన ఎస్పెషల్లీ ఆక్సిజన్ అండ్ ది అదర్ మెడిసిన్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా మనం శ్రద్ధ తీసుకుంటే కరోనాని డెఫినెట్గా మీ నాయకత్వంలో కంట్రోల్ చేయగలం.